ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ఒకప్పుడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి పెద్దవాళ్లు చెకబొమ్మలు ఇచ్చేవారు. వాటిని కొండపల్లి బొమ్మలు, లక్కపిడతలు అనేవాళ్ళు. చాలా చక్కని ఆకృతుల్లో ఉంటాయి. అవి పూర్తిగా చెక్కతో చేయడం వల్ల పిల్లలు వాటితో ఆడుకునేటప్పుడు నోట్లో పెట్టుకున్న ఎటువంటి ప్రమాదం ఉండేది కాదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, అదే కొంపు ముంచుతోంది. ఎలా అంటారా, తమిళనాడులోని దొండుక్కల్ జిల్లాలో ఓ దంపతులకు 8 నెలల పాప ఉంది. ఆ బిడ్డ ఆడుకోవడానికి కారు బొమ్మలు, జీప్ బొమ్మలు ఇచ్చేవాళ్ళు. వాటితోనే ఆడుకుంటూ ఉండేది. ఇలా జరుగుతున్న సమయంలో పాపకు దగ్గు మొదలైంది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. దగ్గుతో పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా పెరిగింది. దీంతో గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ట్రీట్మెంట్ ప్రకారం 4 రోజులు మెడిసిన్ కూడా ఇచ్చారు. అయినా ప్రయోజనం లేదే. పాపకు ఫీవర్ తగ్గలేదు, దగ్గాగలేదు, శ్వాస తీసుకునే సమస్య అధికమైంది. దీంతో అనుమానం వచ్చిన డాక్టర్లు పాపకు ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీగా నిర్ఘాంతపోయారు. పాప ఊపిరితిత్తుల్లో చిన్న సూది లాంటిది ఉన్నట్లుగా కనపడింది. వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం మదురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారికి ఎడమ ఊపిరితిత్తి శ్వాస నాళంలో ఇనుప సూది లాంటి వస్తువు చిక్కుకున్నట్టుగా నిర్ధారించారు. బ్రాంకోస్కోపీ సాయంతో దాన్ని తొలగించారు. దానిని పిల్లలు ఆటలాడే రిమోట్ కంట్రోల్ కారు ఎల్ఈడి లైట్ గా గుర్తించారు. అంటే పాప ఆడుకునేటప్పుడు కారు నోట్లో పెట్టుకుంది, అప్పుడు దానికున్న ఎల్ఈడి లైట్ మింగేసింది. అది ఊపిరితిత్తుల్లో చిక్కుకుంది. దీంతో ఆ పాపకు జ్వరం, దగ్గు, శ్వాస సమస్య వచ్చింది. ఆ కారుకు లైట్ లేదేంటి అన్న విషయం ఆ పేరెంట్స్ గమనించలేదు. గుర్తించుంటే అప్పుడే అనుమానం వచ్చేదేమో. పిల్లలకేం తెలుసు, ప్రతీది నోట్లో పెట్టుకుంటారు. అది బొమ్మకు సపరేట్ గా అమర్చిందే కనుక నోట్లో పెట్టుకుంటే ఊడిపోయి నోట్లోకి వెళ్ళిపోయింది. అదే పూర్వం రోజుల్లాగా చెక్క బొమ్మ అయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఏక చెక్కతోనే బొమ్మలు చెక్కడం వల్ల అవి ఏ పార్ట్ కా పార్ట్ ఊడిపోయే అవకాశం ఉండదు. చెక్క బొమ్మల వల్ల పిల్లలకు ప్రమాదము ఉండదు. కనుక పాత అలవాట్లను మార్చి కొత్త వాటిని అలవాటు చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కొక తప్పదు. డాక్టర్లు గుర్తించి వెంటనే తొలగించారు కనుక ఆ పాపకు ప్రాణాపాయం తప్పింది. కనుక పిల్లల దగ్గర పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏవి పడితే అవి వాళ్ల దగ్గర వదిలేసి వెళ్లకూడదు. ఇంట్లో పెద్దవాళ్ళుంటే పిల్లల్ని దగ్గరుండి ఆడుస్తారు. ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీల వల్ల ఆ వెసులుబాటు లేకుండా పోయింది కదా. పిల్లలు ఇలాంటి ప్రమాదాల బారిన పడుతున్నారు. సో తస్మా జాగ్రత్త.